అమ్మక్క సారలమ్మ దర్శనానికి రావడం జరిగింది. మరి ఇవాళ సౌత్ ఇండియాలోనే ఒక కుంభమేళగా మనం చెప్తాం, అటువంటి జాతర అత్యద్భుతంగా లక్షలాది మంది దర్శించుకునేటటువంటి జాతర. ఆ జాతర యొక్క సన్నాహక కార్యక్రమాలు మీకు తెలుసు ముందే ప్రారంభమైతే పెద్ద ఎత్తున ఎప్పుడు పోయి దర్శించుకున్నా పుణ్యం అనే చెప్తారు. సో ఈ సందర్భంగా ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది. పెద్దలందరూ పార్టీ పెద్దలందరి సమక్షంలో మనందరం కలిసి దర్శనానికి వెళ్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒక విషయాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను. మన జిల్లాలో ఇటువంటి జాతర ఉండడం యావత్ భారతదేశంలో గిరిజనులందరూ కూడా ఒక పుణ్యస్థలిగా దర్శించేటటువంటి ప్రదేశం మన జిల్లాలో ఉండడం నిజంగా కూడా మన అదృష్టం. మనకు కొంగు బంగారంగా సమ్మక్క సారలమ్మ అని చెప్పొచ్చు. మరి అటువంటి జాతర దక్షిణాది కుంభమేళ అంటాం మనం. అటువంటి జాతరకు నేషనల్ స్టేటస్ ఇవ్వాలని మనం ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైన తర్వాత అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీలు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, మన అక్క సత్యవతి రాథోడ్ గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు తను కావచ్చు, 50 మందిని కూడా అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయడం జరిగింది. ఇవాళ మూకుమ్ముడిగా వరంగల్ ప్రజలందరం కూడా డిమాండ్ చేయవలసినటువంటి అవసరం మనకున్నది. ఇప్పటికే మనకు పాకాల దగ్గర రామప్ప టెంపుల్కి యునెస్కో స్టేటస్ వచ్చి మన జిల్లా పేరు ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నది. దానికోసం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విశేష కృషి మీ అందరికి కూడా గుర్తుండే ఉంటుంది. మనకు అవకాశం వచ్చినప్పుడు మన దగ్గర ఇటువంటి మంచి ప్రదేశాలు ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు మన ప్రాంత గౌరవాన్ని పెంచేటటువంటి ప్రదేశాలు ఉన్నప్పుడు మనందరం కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చరిత్రలో మన జిల్లా పేరు, మన రాష్ట్రం పేరు, మన యొక్క సాంస్కృతి సంప్రదాయాలను ముందుకు కొనసాగించే విషయంలో ఉమ్మడిగా కూడా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఇది. సమ్మక్క సారలమ్మ జాతరకు మరి నేషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి మళ్ళా ఒకసారి ఇవాళ వరంగల్ జిల్లా నుండి మేము బీజేపీ పార్టీని, ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ డిమాండ్ అనేక పర్యాయాలు ఉన్నది, దీన్ని చేయదగ్గ విషయమే, దూరమైనటువంటి అంశం కాదు, కష్టమైనటువంటి అంశం అంతకన్నా కాదు. ఎన్ని లక్షల మంది సందర్శిస్తారో అవి కంటిన్యూస్గా చెప్తూ ఉంటారు. మరి అటువంటి ఎన్ని లక్షల మంది సందర్శిస్తారో తెలిసినటువంటి విషయమే, అన్ని లక్షల మంది యొక్క ఆత్మగౌరవ విషయం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేషనల్ ప్రాజెక్టు, నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ సమ్మక్క సారలమ్మకు ఇవ్వాల్సిందిగా నేను బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాను, గౌరవ ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గుర్తించినారు సమ్మక్క సారలమ్మ జాతరను కాబట్టే ట్రైబల్ యూనివర్సిటీకి పార్లమెంట్లో బిల్ పాస్ చేసేటప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రపోజ్ చేసిన విధంగానే సమ్మక్క సారలమ్మ పేరుతో ట్రైబల్ యూనివర్సిటీ బిల్ పాస్ అవ్వడం మనందరం సంతోషించదగ్గ విషయం. ఇదివరకే అన్న దయాకర్ అన్న గారి నేపథ్యంలో జిల్లాలో సత్యవతక్క గారి నేపథ్యంలో ల్యాండ్ ఇవ్వడం, అట్లనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి 15 కోట్ల రూపాయలను కూడా ఇచ్చి త్వరితగతుల పనులు వేగవంతంగా స్టార్ట్ చేయడానికి ఈ జిల్లా ప్రజాప్రతినిధుల యొక్క కృషి, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల కృషి ఉందని చాలా సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి పెద్ద యూనివర్సిటీ 850 కోట్ల రూపాయలతో ఇక్కడ జిల్లాలో ఎస్టాబ్లిష్ కాబోతూ ఉంది. అనేక మందికి ఉపాధి వస్తుంది, అనేక మందికి మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి దానికి సంబంధించి మొత్తం ఎఫర్ట్ అంతా కూడా పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే మనందరికీ తెలుసు చాలా పెద్ద ఎత్తున సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ జాతరను బాగా నెగ్లెక్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు 100 కోట్ల పైచిలకు డబ్బులు ఇచ్చి ఒకటి ఫస్ట్ ఇయర్లోనే మంచి జాతరకు అన్ని ఏర్పాట్లు చేసి తర్వాత ప్రతి సంవత్సరం 75 కోట్లు ఇచ్చుకుంటూ మంచి ఏర్పాట్లు చేస్తూ వచ్చినాం. మరి కనీసం 3800 బస్సులు నాకు తెలిసి లాస్ట్ టైము జాతరకు మనం పెట్టి మంచి ఏర్పాట్లు చేసినాం. ఒక్క వరంగల్లోనే దాదాపుగా 90 పాయింట్స్లో బస్సెస్ని పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలను అప్పుడు తరలించినాం. యావత్ తెలంగాణ వ్యాప్తంగా 51 చోట్ల స్పెషల్ బస్సెస్ వేసి ప్రజల్ని తరలించడంలో ఈజీ కావడంలో చేసినాం. ఇవాళ మరి మనందరికీ తెలుసు గ్రామాలలో ఉండే పరిస్థితి, మీడియా మిత్రులకు ప్రజలకు కూడా తెలుసు. బస్సులలో ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచితం అని చెప్పినరో అప్పటి నుండి విపరీతంగా రష్ ఎక్కువైతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అనేక చోట్ల గొడవలయ్యి
వివిధ రకాలైనటువంటి అసౌకర్యానికి ప్రజలు గురవుతున్నది మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకా ఆ పథకం ఒక గాడిలో పడేలోపే మరి సమ్మక్క సారమ్మ జాతర వస్తూ ఉంది కాబట్టి ఈ జాతరకు ప్రత్యేకించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా మరి పురుషులకు ప్రత్యేకంగా బస్సులు వేస్తారా, లేకపోతే మహిళలకు వేసే బస్సులే ఇంకా పెద్ద ఎత్తున పెంచుతారా, ఏదో ఒకటి చేయాలి. కానీ బాధ్యత తీసుకొని ఈ జాతరకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే లక్షలాది మంది వచ్చేటటువంటి జాతర, అనేక సదుపాయాలు ఇక్కడ చేసి ఈ జాతర యొక్క ప్రతిష్టను మనం పెంచుకుంటే నేషనల్ స్టేటస్ కూడా మనకు వస్తుంది కాబట్టి దాని మీద ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎప్పుడైనా కూడా వరంగల్ ఉద్యమానికి సంబంధించి మనకు పెట్టని కోటగా ఉన్నది. ఈసారి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినారు. సో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చాలా బాధ్యత ఉంటుంది. వరంగల్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, వరంగల్లో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలకు మరి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రజల మీ మీద పెట్టినటువంటి బాధ్యతను విస్మరించకుండా మరి పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితులలో మీరు మనోస్థైర్యం కోల్పోవద్దు. రాజకీయాలలో ఎగుడు దిగుడులు ఉంటాయి, ఇటువంటి పరిస్థితులు వస్తుంటాయి. కానీ సంయమనం పాటించి ఓపికతో ఉండి మన యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తూ ప్రజల మనసును చూరగొనడం ద్వారా మళ్ళా మనం మంచి స్థానంలో సుస్థిరంగా వెనక్కి రావడం జరుగుతుంది. ధైర్యం కోల్పోకుండా బలంగా ఉండాలి. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ఎప్పుడైనా కూడా మనం అభివృద్ధిలో ఎక్కడ వెనక వెళ్ళలేదు. చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేసినాం. కానీ అలవిగానటువంటి వాగ్దానాలు చేసి అలవిగానటువంటి అబద్ధాలు చెప్పి ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి మరి ఇవాళ ఇటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. సో ఈ పరిస్థితి ఎన్నో రోజులు ఉండదు. కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఎగ్జిస్టింగ్ 44 లక్షల మందికి ఏదైతే పెన్షన్లు వస్తూ ఉన్నాయో వాస్తవానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు ఎవరికైతే వస్తున్నాయో వాళ్లకు పెంచి డైరెక్ట్గా జనవరి 1వ తారీఖు నుండి ప్రభుత్వం ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే. ఏదైతే 2000 పెన్షన్తో 4000 చేస్తామని చెప్పినారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా డైరెక్ట్గా 1వ తారీఖు నాడు 2000 వస్తున్న వాళ్ళందరికీ 4000 ఇచ్చి ఆ తర్వాత అప్లికేషన్స్ తీసుకుని ఉంటే ప్రజలకు కూడా సౌకర్యంగా ఉండేది. సరే ఏమైతేనేమి డిసెంబర్లో పెన్షన్ రాలేదు, జనవరిలో పెన్షన్ రాలేదు, రైతు బంధు రాలేదు అనేటటువంటి చర్చ గ్రామంలో సాగుతూ ఉంది కాబట్టి త్వరితగతిన ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చి 1వ తారీఖున పెండింగ్ ఉన్నటువంటి డిసెంబర్ పెన్షన్ను, జనవరి పెన్షన్ను, మరి పెంచినటువంటి పెన్షన్ను తప్పకుండా త్వరితగతిన ప్రజల అకౌంట్లో వేస్తారని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఈ అప్లికేషన్లు పెట్టుకుంటున్నటువంటి ప్రజలు అనేక రకమైనటువంటి సందేహాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతలేరు. మరి ఇదేం సంగతి? ఒకవేళ యాక్సెప్ట్ అయిన తర్వాత మళ్ళా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారా? ఇది కాలయాపన చేసేటటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అనేటటువంటి చర్చ ప్రజలలో కొనసాగుతున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసుకో